annual financial statement budget vote on account for 2024-2025 presented. The House is adjourned to meet again at 10 a.m. on Monday, 12th February 2024. కల్పించడమే కాకుండా ఉంటున్న వారికి సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేము ఇస్తున్న ధైర్యం మీకు తెలుసు. దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధులను పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గ్రామ పంచాయతీల్ని మరింత బలోపేతం చేస్తాం. సకాలంలో నిధులు అందించి గ్రామాభ్యుదయానికి బాటలు వేస్తాం. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు. 35,752 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 100% ఇళ్లకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం. ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాల్ని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా, చాలామందికి భారంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్ళిళ్ళకి, చదువులకి, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా